పత్రికలా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ దేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా రథసారథి గౌరవనీయ పెద్దలు దినేష్ కులాచారి గారు, అదేవిధంగా పార్లమెంట్ కన్వీనర్ ఆనంద్, నా పేరు నారాయణ యాదవ్, అర్బన్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్, అదేవిధంగా ఇంకా కూర్చున్న వారు మండల్ ఏదైతే బంజారులకే కాక యావత్తు భారతీయులందరికీ కూడా ఆరాధ్య గురువైన బంజారా దేవుడు సత్ సేవలాల్ మహారాజు యొక్క జయంతిని అఫీషియల్ హాలిడే చేయమని చెప్పి మన నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు పార్లమెంట్లో 20 మంది ఎంపీలతోని వారు పెద్ద ఎత్తున మొదటి నుంచి పార్లమెంట్లో డిమాండ్ చేయడం, జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం, దాన్ని పురస్కరించుకునే ఈరోజు నేను సోషల్ మీడియాలో కానీ మిగతా దాంట్లో చూడడం జరిగింది. మంత్రి గారు సెలవు దినంగా ప్రకటిస్తున్నామని చెప్పి, అలాగే సేవలాల్ మహారాజు యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో వచ్చే సంవత్సరంగా కడతామని చెప్పి, ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు సేవలాల్ మహారాజు గారి గురించి వారి జయంతిని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారి డిమాండ్ మేరకే ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటూ ప్రకటించాం. ఏదైతే సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం చెప్తూ, ఆ నిర్ణయంలో ధరంపూరి అరవింద్ గారి యొక్క పాత్ర 20 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు తీసుకొని శివసేన, ఇండిపెండెంట్, బహుజన సమాజ్ పార్టీ, బీజేపీ, అలాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అందరి సభ్యుల యొక్క పార్లమెంట్లో పెద్ద ఎత్తున దాని మీద మూమెంట్ చేయడం, దాని భాగంగానే ఈరోజు అది కార్యరూపత దాల్చిందని చెప్పి తెలియజేసుకుంటాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ వచ్చే 60 రోజులకు ఒక కార్యాచరణ పెట్టుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున అందరం కూడా పల్లెకు పోదాం, బస్తీ బాట పేరుతోని గ్రామాలలో పట్టణాలలో నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ బూత్ ప్రక్షాళన, అలాగే పన్నా ప్రముఖులను నియమించుకోవడం, అక్కడున్న శక్తి కేంద్రాలను గట్టి చేసుకోవడం, మొన్న 5వ తారీఖు నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది, దాన్ని 12వ తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. ఇది 2వ సబ్జెక్ట్. 3వది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 5 క్లస్టర్ల కింద ప్రతి 3 పార్లమెంట్లకు 3 నుంచి 4 పార్లమెంట్లకు ఒక బస్సు యాత్ర తీయబోతుంది. ఆ బస్సు యాత్ర మీద కూడా రేపు నిర్మల్ క్లస్టర్, ఏదైతే ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ ఉందో క్లస్టర్ మీటింగ్ నిర్మల్లో పెట్టడం జరిగింది. ఇది బస్సు యాత్ర ద్వారా ఈ 3 నియోజకవర్గాలను ఆదిలాబాద్ పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ పెద్ద ఎత్తున బస్సులో రాష్ట్ర జాతీయ నాయకులు వస్తారు. వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు అవసరం అని చెప్పి ప్రజలు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేయడం. మరొక విషయం, ఏదైతే శక్తి వందనని చెప్పి సమాజంలో సగం ఉండి ఓటర్లో సగం కన్నా ఎక్కువ ఉండి ఉన్న మహిళల్ని చైతన్యపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ శక్తివందన అనే కార్యక్రమం ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు అయిపోయినాయి.
రేపటి అసెంబ్లీ స్థాయిలో సమావేశాలు అవుతున్నాయి. 23-25 మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ శక్తివందన్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరున్నారో వాళ్ళతో వర్చువల్ మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ లాభార్థి సంపర్కని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను లబ్ధి పొందుతున్నారో వారిని కలిసే విధంగా లాభార్థి సంపర్క అని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్లో ఇందూరు పార్లమెంట్లో 5800 కోట్ల రూపాయలు డాక్రా గ్రూపులకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఈ రాష్ట్రంలో ఈ పార్లమెంట్లో పసుపు శుద్ధి కర్మాగారాలు కానీ అలాగే పసుపు బోర్డు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎంకే కానీ ఎంఎస్ఎంఈ కానీ దీంతో కొన్ని 100 కోట్ల రూపాయలు ముద్రా లోన్లతో కానీ కొన్ని 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ జిల్లాలో 90% మీదపడ్డ ప్రజలందరికీ కూడా రేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కొన్ని 1,00,000 గ్యాస్ సిలిండర్స్ ఉజ్వల గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా పిఎం మోడీ పైసలని అంటారు ప్రజలందరూ, పిఎం కిసాన్ సమృద్ధి, దాని మీద ప్రతి రైతుకు 6,000 రూపాయలు, సన్నకారు రైతుకు 6,000 రూపాయలు, 2,000 చొప్పున 3 దబ్బాలుగా 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి రైతు తన ఎకరం పంట పండించాలంటే ఒక పంటకు యూరియా మీద కానీ డిఏపి మీద కానీ మిగతా దాని మీద కానీ కేంద్ర ప్రభుత్వం 20,000 రూపాయలు సబ్సిడీ రూపాన రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క లాభార్థుల యొక్క తీసుకొని, ఇది కాకుండా మన ఈ పార్లమెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మొన్న కరోనా టైంలో కరోనా టీకాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా లాభార్థి సంపర్క భేదంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎవరైతే లాభార్థి సంపర్క యోజన కింద పంపిస్తారో ప్రతి ఒక్క వ్యక్తికి 50 మంది లబ్ధిదారుల యొక్క వివరాలు ఇచ్చి వారిని కలిసి మూడోసారి మరోసారి మోడీ సర్కార్ అని చెప్పి ఒక నినాదంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ మొదటి 30 రోజులలో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే యువకులు ఓటర్స్ ఉన్నారో వాళ్ళని పెద్ద ఎత్తున జాయినింగ్ చేసుకునే పార్టీ స్పష్టంగా కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయే విధంగా ఒకటి గాం చలో అభియాన్, పల్లెకు పోదాం, బస్తీ బాట, రెండోది శక్తివందన్, మూడోది బస్ యాత్ర, నాలుగోది లాభార్థి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారి దగ్గరికి పార్టీ వెళ్ళడం అనేది. ఈ 4 కార్యక్రమాల ద్వారా వచ్చే 30 రోజులలో ప్రతి వ్యక్తి దగ్గరికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెళ్లేందుకు ప్రణాళికలు ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 4 కార్యక్రమాలతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి యొక్క చొరవతోని శివలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేయడం అనేది అత్యంతరక విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీలో పోటీదారులు ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇది ఈ క్రమశిక్షణ గల పార్టీలో ముఖ్యంగా కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెడుతున్నారని కూడా మీరు అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఏదన్నా నియోజకవర్గానికి కానీ పార్లమెంటుకు ప్రభారీలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయమంటేనే వారికి ఆ పదవులు వస్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, జిల్లా అధ్యక్షులుగా వివరించే వ్యక్తులు కానీ ప్రభారీలుగా పార్లమెంటు ప్రభారీలున్నా అసెంబ్లీ ప్రభారీలున్నా వాళ్ళెవరు కూడా
పోటీ చేయము అని చెప్పిన తర్వాత నేను నియమించడం కానీ కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఎవరో కొంతమందిని తీసుకొని కార్యక్రమాలు చేయడం ఇది పార్టీ క్రమశిక్షణ చర్య ఉంటుంది స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజు నాకు రాష్ట్ర అధ్యక్ష దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు ఈ ఐదు అంచెల వ్యవస్థ ఉంటుంది ఈ ఐదు అంచెల వ్యవస్థలో వెళ్లి అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ కూడా పరిశీలకులను నియమించడం జరిగింది వారి దగ్గరికి వెళ్లి కలిసి చెప్పుకోవచ్చు ఎవరన్నా కానీ జిల్లా అధ్యక్షులు ప్రభావిత ఉన్న వ్యక్తులే బయట పత్రికా సమావేశాలు పెడతారని చెప్తే అది భావ్యం కాదు నేను ఇంకోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అభిప్రాయం అనేది పార్టీలో ఎక్కడైనా చెప్పుకునే వేదికలు ఉన్నాయి కానీ సోషల్ మీడియా పత్రికల ముఖంగా చేయడం అనేది క్రమశిక్షణ రహితం ఈ జిల్లా అధ్యక్షుడిగా నా పరిధిలో ఉన్న అన్ని మండలాలను అందరి నాయకులకు కూడా నేను ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించడం జరిగింది ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు పార్టీకి అన్యాయం చేస్తున్న వారు ఎవరైనా సరే మీ అభిప్రాయం ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నేను అందుబాటులో ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మాకు సెక్రటరీ మంత్రి ఉన్నారు అలాగే జనరల్ సెక్రటరీ ఉన్నారు వీరందరూ ఉన్నారు కానీ ప్రతికాముఖంగా పత్రికా సమావేశం పెట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను సోషల్ మీడియాలో ఎందుకు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అని చెప్పడుతున్నాను ఒక కార్యకర్త ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది అలా దీని వెనుక కొంతమంది పార్టీ ద్రోహులు వేరే పార్టీ నాయకుల యొక్క పాత్ర ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా ఎవరైనా సరే ఈ జిల్లాలో పార్టీ లైన్ తప్పి విలేకరుల సమావేశం పెట్టాలంటే అక్కడ లోకల్ ఉండే మండల అధ్యక్షులను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏదైతే కన్వీనర్ ఉన్నారో కన్వీనర్లకు జిల్లా పార్టీకి తెలియజేసిన తర్వాతనే పెట్టాల్సిందిగా చెప్తున్నాను రెండోది ఎవరు సోషల్ మీడియాలో కానీ విలేకరుల దగ్గర కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇప్పటి దృష్టికి వెళ్ళింది వారు కూడా మాతో మాట్లాడడం జరిగింది రాష్ట్ర పార్టీ వాళ్ళు దీని మీద గట్టి కఠినమైన క్రమశిక్షణ తప్పదు అని చెప్తున్నాం ఇప్పుడు జరిగిన సంఘటనలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో ఇది దురదృష్టకరం అది రాష్ట్ర పార్టీ దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చింది ఆ చేస్తున్న వ్యక్తి కూడా ఈ పార్టీలో సీనియర్ నాయకులే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అబ్జర్వర్ను రాష్ట్ర పార్టీ నియమించలేదు వారి తర్వాత జాతీయ జనరల్ సెక్రటరీ ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికల కమిటీ నిర్వాహక కమిటీ ఉంది వారు చూసుకునే అంశం మా దృష్టికి ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి మాకు రాష్ట్ర పార్టీ చెప్పలేదు